హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టోరీ మొత్తం విన్న తర్వాతైనా సరే మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోకి. ముందుగా మన ఫస్ట్ ఎపిసోడ్లో శివాలయానికి కాస్త దూరంలో దేవకి ఓ వక్ర రూపంలో కనిపించిన అది చూసినటువంటి చిన్ని అంత అందంగా ఉన్న దేవకి ఇలా ఉందేంటి అని వెనక్కి అడుగు వేయటంతో దేవకి అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మరి తర్వాత కథలోకి వెళ్తే చంకలో ఓ కర్రను పెట్టుకొని ఒంటికాలతో నడుస్తూ చీకట్లోకి తాను వెళ్ళిపోతుంటే నేను దేవకిని పిలుస్తుంటే, చిన్ని ముందే నీకు చెప్పాను కదా నన్ను చూసి భయపడతావని, కానీ నువ్వు నా మాట వింటలేదు. సరే ఇక నువ్వు వెళ్ళు, నేను నా నివాసానికి చేరుకుంటా అంటూ కుంటితో మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా అక్కడే నిలిచిన ఆమె పిలుస్తుంటా. కానీ దేవకి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ మెల్లగా అటువైపుగా వెళ్ళిపోయింది. అప్పటికే సుమారుగా ఆమెకు నాకు మధ్య దూరం ఓ 100 మీటర్లు నా స్నేహితురాలు చాలా రోజుల తర్వాత కనిపించింది. కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నేను ఎలా అయినా సరే ఆమెను కలిసి మాట్లాడాలి. ఆమె ఎందుకంత ఇబ్బంది పడుతుందో తెలుసుకోవాలి. వీలైతే నాకు చేతనైన సహాయం చేయాలి అని అంటూ ఆమె దగ్గరగా వెళ్ళాలని నా అడుగులు ముందుకు వేస్తున్నా. అంతే, అది గమనించినటువంటి దేవకి కర్ర సహాయంతో నాకంటే వేగంగా నడుస్తూ ఆ చెరువుగట్టు దగ్గరికి చేరుకుంది. చెరువుగట్టుపై నిల్చునే, నువ్వు రావద్దులే, నన్ను చూసి అసహ్యించుకుంటున్నావు అంటూ నాతో చెప్పబోతుంటే, అయ్యో దేవకి, నిన్ను నేను అసహ్యించుకోవటమంటే లేదు, వస్తున్నాను అక్కడే ఆగు అని పిలిచేసరికి దేవకి కొన్ని క్షణాల పాటు ఆలోచించి, సరే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందారా అని పిలిచింది. ఇక నా అడుగులు వడివడిగా ముందుకు సాగిపోతుంటే చెరువు అవతల ఒడ్డున దేవకి యువతల ఒడ్డున నేను ఉండగా దేవకి ఒక్క నిమిషం వచ్చేస్తున్నా అంటూ వెళ్తుంటే, సరే ఇక్కడే ఉంటాను వేగంరా అంటూ పిలిచింది. నేను మరింత వేగంగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంటే అంతవరకు నా కోసం ఎదురు చూస్తున్న దేవకి పైకి లేచి నిల్చుంటే, రా చిన్ని, మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం. ఇక ఆమె మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. అది గమనించినటువంటి నేను దేవకి, నేను నేను చేరుకోలేకపోతున్నానే, కానీ మళ్ళీ నువ్వు నడిచి వెళ్ళిపోతున్నావు అని చెప్పగా, నువ్వు రాగలవు, నాతో వస్తావు, వేగంగా నడిచిరా అంటూ తన చెయ్యూపుతో నన్ను పిలుస్తుంది. ఇక నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. కానీ తను చేరుకోలేకపోతున్నా. దేవకి అక్కడే ఆగి నేను వస్తున్నా. పర్వాలేదు, నేను ఇలా నడుస్తూ ఉంటాను, నువ్వు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రా అని పిలుస్తుంది దేవకి. దేవకి నేను నీలో కలవలేకపోతున్నాను, కాసేపు అక్కడ ఆగో, నేనే వస్తాను అని మరింత వేగంగా ముందుకు నడిచి వెళ్తుంటే అంతవరకు చెరువు గట్టు యొక్క ప్రారంభంలో ఉన్న దేవకి ఏదో మాయ జరిగినట్టుగా గట్టు చివరికి చేరుకుంది. అక్కడి నుండి 2 చేతులు ఊపుతూ నన్ను వేగంగా రమ్మని పిలుస్తుంది. నేను దేవకిపై అలకసాగిస్తూ, ఓ నువ్వలా వెళ్తే నేను రాను అంటూ మొండి చేస్తుంటే, అయ్యో నేను ఇక్కడే ఉంటానులే, మెల్లగా రా అని పిలిచింది. సరే అంటూ మళ్ళీ నేను నడుచుకుంటూ వెళ్ళబోతుంటే, చిన్ని, రాత్రి మనం కలుసుకుని చాలా రోజులైంది, మనిద్దరం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది, రా వేగంగా రా అని పిలిచింది. సరే వస్తా నాకు అంటూ ఆమెకి దగ్గరగా వెళ్తుంటే అప్పుడే చెరువు గట్టుపైకి ఇంకా ఎక్కుతూ ఎవరో ఒక స్త్రీ నా వెనుక నుండి నన్ను పిలిచినట్టయింది. ఒక్కసారిగా నేను అక్కడే ఆగి నన్ను పిలిచేదెవరు అని వెనక్కి తిరిగి చూశా. అలా చూస్తే సంతోషమాత ఆలయ పోసారు ఆమె. అయితే ఆమెతో నాకు బాగా పరిచయం ఉంటుంది. ఎప్పుడు కనిపించినా సరే అన్ని విషయాలు అడిగి తెలుసుకుని చక్కగా కాసేపు మాట్లాడి నన్ను ఇంటికి పంపిస్తారు. ఆమె భర్తను మా ఊరు వాళ్ళంతా కూడా నల్ల పంతులు అని పిలుస్తాం. అంటే అతను నల్లగా ఉంటారు,
అందుకే ఆ పేరు పెట్టి పిలవటం మాకు అలవాటు. కానీ పూజారమ్మ అలా కాదు. చూడటానికి ఓ నాలుగడుగులుంటుంది, కానీ దేవకన్యలా కనిపిస్తుంది. తెల్లటి శరీరం, మోకాల వరకు వేలాడుతున్న జుట్టు, అందమైన కళ్ళు, కొట్టేరు లాంటి ముక్కు, ముక్కుకు రెండు వైపులా ముక్కు పొడుకలు, కుడివైపున వేలాడుతున్న ముక్కెర, ఇంకా అందమంటే ఆమెకే సొంతం. ఇక అంత అందంగా ఉన్నటువంటి పూజారమ్మ నన్ను పిలిచింది. ఇక ఆమె వచ్చే వరకు వేచి చూద్దామని అక్కడే నిలబడి ఉంటే, నాకంటే ముందు చెరువుగట్టు చివరిలో ఉన్న దేవకి, చిన్ని ఇంతవరకు వచ్చి ఇక్కడ ఆగిపోయా, రానివ్వదు, ఆమె మాట వినొద్దు, ఆమె మాట విన్నావంటే తను నా దగ్గరికి చేరుకునివ్వదు, నా దగ్గరికి తొందరగా వచ్చేసే, మనం చాలా మాట్లాడాల్సింది అని నన్ను రమ్మని గట్టిగా అరిచి పిలుస్తుంది. నేను పూజారమ్మ వంక చూస్తూరే ఒక చెయ్యి దేవకి వైపు చూపుతూ, అక్కడే ఆగు, ఒక్క నిమిషంలో వస్తాను అని సైగ చేస్తున్నా. ఈలోగా పూజారమ్మ వేగంగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది. అయితే ఆ రోజు ఆమె మరింత అందంగా ఉంది. ఎర్రని సింధూరపు రంగులో ఉన్న చీర ధరించి, మోకాలు వరకు వేలాడుతున్న కొప్పున నిండుగా పువ్వులు, చేతులు నిండా, చీరకు తగ్గట్టుగా ఎర్రని గాజులు, చీర కొంగు భుజమంతా చుట్టుకుని కొంగు జారకుండా కుడి చేయితో గట్టిగా పట్టుకుంది. కాళ్లకు అడ్డం పడుతున్న చీరటం ఒక చేత్తో కాస్త పైకి లేపి పట్టుకుని ఎంతో వయ్యారంగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది. మరింత దగ్గరికి చేరుకుని చూస్తే తెల్లటి దేహం, పచ్చని పసుపులు ముంచి తీసినట్టుగా కనిపిస్తుంది. అంతలో ముక్కుకు వేలాడుతున్న ముక్కర పక్కకు తిరిగేసరికి చీర గుచ్చులు పట్టుకుని ఉన్న చెయ్యి విడిచిపెట్టి తన ముక్కుకు వేలాడుతున్న ముక్కరు సరిచేసుకుంటూ, చిన్ని ఎక్కడికమ్మా వెళ్తున్నావు, ఈ సమయంలో ఒంటరిగా అటువైపు వెళ్తున్నావు ఏంటి అని ప్రశ్నించింది. నేను రెండు చేతులు జోడించి నమస్కరించాక, అమ్మా అక్కడ నా చిన్ననాటి స్నేహితురాలు దేవకి ఉంది కదా, ఆమె ఇప్పుడే నాకు ఎదురైంది, అదిగో చెరువుగట్టు చివరిలో నిల్చుని నా కోసం ఎదురు చూస్తుంది, నేను ఆమె దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పబోతూ వెనుతిరిగి దేవకి వైపుగా వెళ్ళబోతుంటే పూజారమ్మ నాకు దగ్గరగా చేరుకుని, చిన్ని ఆగమ్మా అంటూ నా చెయ్యి పట్టి వెనక్కి లాగింది. ఎందుకు నన్ను ఆపుతున్నారు అని అడగ, దేవకి దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు, పైగా ఈ సమయంలో అక్కడికి వెళ్తే ఇంకేమైనా ఉందా అని చెప్తుంటే, అమ్మా మీరేం మాట్లాడుతున్నారు, నా స్నేహితురాల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటూ చెయ్యి విడికించుకోబోతుంటే, చిన్ని నా దగ్గర ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, నేనంటే నీకు ఏమాత్రం గౌరవం ఉంటే నువ్వు ఇక్కడి నుండి వెనక తిరిగి వెళ్ళిపో అంటూ పూజారమ్మ నాతో చెప్పబోతుంటే, చెరువుగట్టు చివరిలో నిల్చున్నటువంటి ఎదురు చూస్తున్న దేవకి, చిన్ని తన మాటలు ఏమీ పట్టించుకోకు, చెయ్యి విడిపించుకుని నా దగ్గరకు వచ్చేసే అని నన్ను పిలుస్తుంది దేవకి. నేను దేవకి వైపు చెయ్యి చూపిస్తా, కాసేపు ఆగు నేను వచ్చేస్తాను అంటూ మళ్ళీ చెయ్యి సైగ చేయబోతుంటే, చిన్ని నేనంటే నీకు ఇష్టమా కదా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళిపో అంటూ నన్ను ఆమె దగ్గరగా తీసుకుంది. అంతే, సాధారణంగా అయితే పూజారమ్మ పక్కనే నిల్చుంటే నా భుజాల కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది, కానీ ఆ సమయంలో ఆమె దగ్గరగా ఉన్న నేను ఆమె నడుము వరకు మాత్రమే కనిపిస్తున్నా. నడుము పైభాగం చూడాలంటే తల పైకి లేపి చూడాల్సి వస్తుంది. అమ్మేంటి నాకంటే పొట్టిగా ఉంటారు కదా, మరి అంత పొడుగ్గా ఉన్నారేంటి అని అడిగేసరికి, అవన్నీ నీకెందుకులే, ముందెక్కడి నుండి ఇంటికి వెళ్ళు, లేదంటే ఇంకెప్పుడూ నీతో మాట్లాడను అంటూ చెయ్యి విడిచిపెట్టింది. ఇక అప్పుడే నాకు ఆలోచన తోచింది, పూజారమ్మ ఎలాగో టెంపుల్లోకి వెళ్ళిపోతుంది, ఇక ఆమె టెంపుల్లోకి వెళ్ళే వరకు ఇక్కడే దాక్కుంటా, తర్వాత దేవకి దగ్గరికి వెళ్ళొచ్చు అన్న ఆమె ఆలోచన. ఇక గట్టు చివరిలో నిల్చుని ఉన్న దేవకి వంక చూస్తూ తన రెండు చేతులు ఊపుతూ, దేవకి నువ్వేం మాట్లాడుకో, పూజారమ్మ గుడిలోకి వెళ్ళిన వెంటనే నేను వచ్చేస్తా, నువ్వు అక్కడే ఆగు అంటూ సైగ చేసింది. ఇక అలా సైగ చేయడం చూసిన దేవకి, సరే సరే తర్వాతరా అంటూ కాస్త పక్కకి జరిగి నిల్చుంది. మళ్ళీ ఎక్కడ నా వైపు పూజారమ్మ తిరిగి చూస్తుందేమో అన్న భయంతో పక్కనే ఉన్న పొద వెనక దాక్కున్నా. అప్పటికి పూజారమ్మ చెరువుగట్టు దాటుకుని అక్కడి నుండి క్రిందకి దిగి మరికొంత దూరం నడిచి వెళ్ళి మార్గానికి కుడివైపు ఉన్నటువంటి సంతోషి మాత ఆలయంలోకి ప్రవేశించింది. అది గ్రహించినటువంటి నీడో పొద మాట నుండి పైకి లేచి, అమ్మయ్యా వెళ్ళిపోయింది,
ఇంక పర్వాలేదంటూ అక్కడి నుండి పరిగెత్తా. కానీ అప్పటికే దేవకి గట్టుపై కనిపించలేదు. అరే, ఇంతవరకు ఇక్కడే ఉంది కదా, మరి ఇంతలో ఏమైంది అంటూ ఆమె కోసం చుట్టూ చూస్తుంటే, ఆమె టెంపుల్కి అవతల భాగంలో నిల్చుని, చిన్ని నేను ఇక్కడే ఉన్నాను, రా ఇక్కడికి వచ్చేసాను, వేగంగా నా దగ్గరికి రా, మళ్ళీ పూజారమ్మ చూసిందంటే రానివ్వదు అంటూ గట్టిగా పిలిచింది. సరే వస్తున్నా అంటూ మరింత వేగంగా ఆమె వద్దకు వెళ్ళా. కానీ ఆమె అక్కడ కూడా లేదు. ఈ టెంపుల్ అయితే దాటేశావు, మరి దుర్గమ్మ టెంపుల్ పక్కనే ఉంది కదా, అక్కడ మన ఇద్దరం కలుసుకున్నట్టుగా ఎవ్వరూ చూడకూడదు, అందుకనే నేను ఆ టెంపుల్ పక్క నుండి అవతరకు నడుచుకుంటూ ముందే వచ్చేసా, నువ్వు నా వెనుక వచ్చేసే అని చెప్పింది. సరే నువ్వు వేగంగా వెళ్ళు, నేను నీ వెనకే వస్తాను అంటూ ఆమె వెనకే నడిచి వెళ్తుంటే, నా కళ్ళ ముందే చూస్తుండగా దేవకి టెంపుల్ యొక్క అవతల భాగంలో కూడా నిలబడకుండా ఇంకాస్త దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి దగ్గరగా చేరుకుంది. అది చూసినటువంటి నేను, చిన్ని అది శ్మశానం, అక్కడ చనిపోయే వాళ్ళని కాలుస్తారు, మన శ్మశానంలోకి వెళ్ళకూడదు కదా, మనం చిన్నవాళ్ళం అంటూ ఆమెతో ఏదో చెప్తుండగా, పర్వాలేదు నువ్వు తొందరగా రా, నా దగ్గరికి రా, శ్మశానం ఉంది కదా అని చెప్పి నువ్వు భయపడుకో, అయినా నేనుండగా నీకెందుకంత భయం అని చెప్పేసరికి, ఒక్క క్షణం ఆగు అంటూ దుర్గామ్మవారి ఆలయ ప్రాంగణం ఇంకా దాన్ని దాటి వెళ్తున్నా అనేసరికి ఆలయంలో దేదీప్యమానమైనటువంటి ఓ వెలుగు ప్రకాశితమైంది. అంతే, అటువైపు చూస్తున్న నా కళ్ళు పచ్చబడ్డాయి. ఆలయ గర్భగుడిలో గంటలు గనగన మ్రోగుతుంటే ఎవరో ఎక్కువ మంది స్త్రీలు గర్భగుడిలో ఉన్నట్టుగా వారి చేతి గాజులు సవ్వడి గల్లు మంది. అంతే, ఒక్కసారిగా నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. చూస్తున్న కళ్ళు చూస్తూ ఉండగా ఆకాశం నుండి ఓడిపడినట్టుగా ఓ మెరుపు వలె ఒక ప్రకాశవంతమైనటువంటి మెరుపు మొదలైంది. ఇక ఆలయ ప్రాంగణమంతా మిరుమిట్లు కొలిపే వెలుగుతో నిండుకుంది. ఆ వెలుగు చూడగానే నా ఒళ్ళంతా గగుర్పాటుకు గురై శరీరంపై రోమాలు పైకలేసి నిలబడుతున్నాయి. ఆ వెలుగును చూస్తూ తన్మయత్వంతో పూర్తిగా నన్ను నేను మర్చిపోయా. అంతే, విపరీతంగా గాజుల సవ్వడు వినిపిస్తూ ఏదో ఒక డంకా మోగినట్టుగా ఆలయ ప్రాంగణంలో గట్టిగా ఓ శబ్దం. ఇక ఆ శబ్దం విన్న నా చెవులు ఆ తాకిడి వినలేక పూర్తిగా మూతలు పడ్డాయి. ఒక పెద్ద బండరాయి కొండపై నుండి క్రిందకు దొర్లుకుంటూ వచ్చి క్రింద ఉన్న బండపై పడితే ఎలా ఉంటుందో అంతటి శబ్దం అదే. ఇక ఆ శబ్దం మరింత ఎక్కువగా గుడి ప్రాంగణం నుండి మొదలైంది, గర్భగుడి నుండి బయటపడింది. అంతే, అటువైపు చూస్తున్న నా కళ్ళు అలానే నిలిచిపోయాయి. ఒక దేదీప్యమానమైన రూపంలో వెలిగిపోతున్న స్త్రీ రూపం అది. తలకు దగదగా మెరిసిపడుతున్న కిరీటం, మెడ నిండా బంగారుపు ఆభరణాలు వేలాడుతూ సుమారుగా 10 అడుగులకు మించిన ఎత్తులో ఆ దేవతామూర్తి దర్శనమిస్తుంది. ఇక ఆమె చేతిలో బలమైన శూలం నేలను తాకుతుంటే వచ్చే శబ్దం అది. కళ్ళు మెరుసుపడేలా ఉన్న కాంతితో ఆ దేవతామూర్తి దర్శనమిస్తుంటే తన రూపాన్ని చూడలేక నా రెండు కళ్ళు మూసుకుని తన్మయత్వంతో నన్ను నేను మరచి ఉండగా ఒక్కసారిగా నా దేహం అలా గాలిలో తేలింది. భయంతో మరింతగా కళ్ళు మూసుకుని వణుకుతున్న స్వరం నుండి, నన్ను విడిచిపెట్టండి నేను వెళ్ళిపోతాను అంటూ నాలో నేను మాట్లాడుతుంటే, అంతవరకు గాలిలో తేలుతున్న నా దేహాన్ని ఎవరో వదిలేసినట్టుగా ఆకాశం నుండి వేగంగా క్రిందకు దూసుకొస్తూ ఒక్కసారిగా నేను నిద్రపోతున్న మంచంపై పడ్డట్టయింది. అంతే, అలా పడగానే మరింత భయానికి గురై గట్టిగా ఏడవటం మొదలుపెట్టా. నా ఏడుపు ఇల్లంతా కూడా వ్యాపించింది. ఇక నా పక్కనే నిద్రపోతున్నటువంటి వాళ్ళంతా కూడా మేల్కొన్నారు. అమ్మ నాన్నమ్మ తాత అంతా నిద్రలేచి ఇంకా నిద్రలో ఏడుస్తున్నాడంట. నిద్రలేపారు, అయినా భయపడుతూ రెండు కళ్ళు మూసుకుని ఏడుస్తున్న నేను కళ్ళు తెరవటానికి కూడా భయపడుతుంటే మా వాళ్ళంతా నా చుట్టూ చేరి, ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ అందరూ నా శరీరాన్ని తాకుతూ నన్ను బుజ్జగించాలని చూస్తుంటే, అంతవరకు భయంలో ఉన్న నేను కళ్ళు తెరవలేకపోతున్నా. వెంటనే అమ్మ నన్ను తన దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. మా వాళ్ళంతా భయపడతాం, ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తుంది అంటూ కంగారు పడుతుంటే అమ్మ స్పర్శన దేహాన్ని తాకేసరికి కాస్త ధైర్యం వచ్చింది. కళ్ళు తెరిచి అమ్మ వంక చూశా. అంతే,
అమ్మ నా కళ్ళను చూసి ఎర్రగా నిప్పు కనకల్లా కనిపిస్తున్న నా కళ్ళను చూస్తూ, ఏమైందమ్మా నీ కళ్ళు అలా ఉన్నాయంటే, అసలేమైంది అంటూ మరింత దగ్గరగా తీసుకుని నాకు ధైర్యం చెప్తుంటే, అప్పుడే నేను నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టా. అంతే, ఆ దెబ్బకు అంతవరకు భయపడిపోయి ఉన్నవారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే నాన్నమ్మలను ఎత్తుకుని గట్టిగా తన గుండెలు కత్తుకుంటూ, ఏమైందమ్మా ఎందుకలా ఏడ్చాం నాతో చెప్పు అని అడగ్గా, ఇంకా వణుకుతున్న స్వరం నుండి చిన్నగా మాట్లాడుతూ, నిద్రపోతున్న నాకు మెలకు రావటం, మెలకు వచ్చాక ఇంటి నుండి బయటకు వెళ్ళి కాస్త దూరంలో నా స్నేహితురాలు దేవకి కనిపించినప్పటి నుండి తన వెంట నేను వెళ్తుంటే, ముందు ఒక వృద్ధుడు, తరువాత పూజారమ్మ, దుర్గమ్మ గుడి దగ్గర దేవత కనిపించింది అని అంతా వివరించా. అది విన్న మా వాళ్ళంతా భయపడిపోయారు. దేవకి మాట వినేసరికి మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. చిన్ని, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నిన్న మేము పనికి వెళ్ళాక మీరు ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగింది. ఇక ఆ మాట అడిగేసరికి మేము పేడ కోసం వెళ్ళిన సంగతి చెప్పాలనుకున్నా, కానీ ఆ విషయం చెప్తే ఏమంటారు అన్న భయంతో అసలు విషయం చెప్పకుండా నోరు మూసుకున్నా. ఇక నా పక్కనే ఉన్న చెల్లి అమ్మ దగ్గరికి చేరుకుని, మేము పేడ కోసం వెళ్ళే సమయంలో పొలాలు, చెరువులు, గుడులు, చివరికి శ్మశానం వరకు మేమిద్దరం కలిసి వెళ్ళాం అని ఆ విషయాన్నంతా పోసగుచ్చినట్టుగా వివరించింది. అంతే, ఆ మాట వినగానే, అసలు ఒకవైపు వెళ్ళకూడదు అని చెప్పాం కదా, మరెందుకలా వెళ్ళాం అంటూ అమ్మ కసురుకోబోతుంటే నాన్నమ్మ రెండు చేతులు జోడించి, నిజంగా వాళ్ళే లేకపోతే ఈరోజు నువ్వు బ్రతికేదాను కాదు, ఓ రకంగా సంతోషించాలి, ఇంకో రకంగా బాధపడాలి. అలా 10-10 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తుంటే నేను ఆశ్చర్యంగా నానమ్మ వంక చూస్తూ అలా ఉండిపోయా, నానమ్మ ఎందుకలా దేవుణ్ణి తలుచుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అయితే అప్పటికే అమ్మ తన పక్కన వేసుకొని నిద్రపుచ్చుతుంటే నాకెదురైన సంఘటన గురించి ఆలోచిస్తూ, ఇదంతా కళా లేక నిజమా, అసలేం జరిగింది అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ నాకు తెలియకుండా నేను నిద్రపోయా. తెల్లవారిందే, లేకపోతే పైకి లేవటానికి శక్తి లేదు. చూస్తే విపరీతమైన జ్వరం. వెంటనే మా వాళ్ళంతా నన్ను టెంపుల్కి తీసుకువెళ్ళి మెడలో తాయిత్తు కట్టించి ఇంటికి తీసుకొచ్చారు. ఇక తాయిత్తు కట్టిన కొద్ది నిమిషాలకే నేను నార్మల్ అయ్యా. సరిగ్గా 10 గంటల సమయంలో నేను మా అమ్మ ఇంట్లో ఉండగా నేను అమ్మకు దగ్గరగా చేరుకుని, అమ్మా అసలు దేవకి ఎందుకలా ఉంది, కాళ్ళు చేతులు విరిగిపోవటం ఏంటి, అసలు తన వంక చూడాలంటేనే భయం వేసింది, నిజంగా దేవకి ఇప్పుడు బాగానే ఉంది కదా, మరి నాకెందుకలా కనిపించింది అని అడగబోతుంటే అమ్మ నా దగ్గరకు వచ్చి అప్పుడు అసలు విషయం చెప్పింది. నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళిన 3 రోజులకి దేవకి పెళ్లి చేసుకుంది. అయితే తనకు పెళ్ళైన 3 రోజులకి ఆమె మన ఊరి స్కూల్లో మృతదేహంగా కనిపించింది అని చెప్పబోతుంటే, ఏంటమ్మా నువ్వు చెప్పేది, దేవకి చనిపోయిందా అని అడిగారు. అవును తాను చనిపోయింది. కాదమ్మా తాను చనిపోలేదు, చంపేశారు అని చెప్పింది. ఇక ఆ మాట వినగానే నా నోట మాట రాలేదో, నిజం చెప్పమ్మా దేవకి చనిపోవటం ఏంటి, ఎవరో చంపేశారంటున్నావు, నువ్వు నన్ను ఆట పట్టించాలని చెప్తున్నావా అని అడిగాను. లేదమ్మా దేవకి నిజంగానే చనిపోయింది అని చెప్పేసరికి, అసలేం జరిగిందమ్మా ఎవరు చంపేశారు అని అడగపోతే, ఇంకెవరు మన ఊర్లో ఉన్నారు కదా బాగా బలిసిన వాళ్ళు, వాళ్ళే పెళ్ళైన 3 రోజులకు దేవకి భర్త గొర్రెలు మేపడానికి కొండకు వెళ్తే రాత్రి వేళలో వారింట్లో దూరి ఎవరికంటే పడకుండా ఆమెను మన ఊరి చివరిలో ఉన్న స్కూల్లోకి తీసుకువెళ్ళారు. ఆమె కేకలు బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డలు కూరి మొత్తం 10 మంది కలిసి మానభంగం చేశారు. బ్రతికుంటే ఆ నేరం చేసింది వారే అని తెలుస్తుందన్న భయంతో కాళ్ళు చేతులు విరిచి చివరి గొంతు కోసేశారు. అక్కడితో ఆగలేదు, క్రూరాతి క్రూరంగా వారు సేవించిన మద్యం సీసాలు పగలకొట్టి గాజు పెంకులతో ఆమె శరీరం అంతా తూట్లు పొడిచారు. వారి పని అంతా పూర్తి చేసి ఎవరికంటా పడకుండా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేశారు. ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే లేచి చూస్తే ఇంట్లో కొత్త కోడలైన దేవకే కనిపించలేదు. తన కోసం తను కన్నవారింటికి వెళ్ళి చూశారు, అక్కడా లేదు. మిగతా బంధువులు స్నేహితులు అందరి వద్ద ఎంక్వైరీ చేసి చివరికి ఆమె లేదని తెలిసాక చెరువులు బావులు కూడా వెతికారు, అయినా తన ఆచూకీ ఎక్కడా లేదు.
ఇక ఆమె ఎవరితోనో లేచిపోయి ఉంటుందని కూడా అనుకున్నారు. అలా 3 రోజులు గడిచింది. అప్పటికే మీకు స్కూల్స్ కూడా సెలవు కదా, ఇక ఆ కారణంగా ఆ స్కూల్ వంక ఎవ్వరూ వెళ్ళలేదు. అందువల్ల ఆమె ఆచూకీ తెలియలేదు. 3వ రోజు సాయంత్రం వేళలో మన ఊరు వ్యక్తి పశువులు అటువైపుగా మేతకు తోలుకుపోతుంటే స్కూల్ రూమ్ నుంచి భరించరాని దుర్వాసన వచ్చింది. ఆ వ్యక్తికి అనుమానం మొదలై వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే రూమ్ నుండి ఆ దుర్గంధం వస్తుంది. అది గమనించి మన ఊరు వాళ్ళతో ఆ విషయం చెప్పగా జనమంతా అక్కడికి చేరుకున్నారు. అలా వెళ్ళి రూమ్లో చూస్తే దేవకి రక్తపు మడుగులో పడుంది. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసు వాళ్ళు రావటం జరిగింది. ఆమె డెడ్ బాడీ పోస్ట్మార్టం చేయించి కేసు దర్యాప్తు చేయగా ఆమెను చంపిన ముద్దాయిలు దొరికిపోయారు. ఇక అలా అమ్మ విషయం చెప్తూ ఉంటే, అమ్మ మరి దేవకిని ఎవరు చంపారు అని అడిగారు. అప్పుడు అమ్మ అసలు విషయం చెప్పింది. మనం ముందు భాగంలో చెప్పుకున్నాం కదా, దేవికి వాళ్ళ పిన్ని పేరు లక్ష్మి. ఆమె కళ్ళు తీసి కమ్ముకునే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి పేరు వీరయ్య. వీరయ్యకు ఒక అక్క తమ్ముడు ఉన్నారు. అయితే వీరయ్య అక్క పార్వతి తన తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మి తన తమ్ముడు వీరయ్యను తన గుప్పెట్లో పెట్టుకుని వారి ఆస్తినంతా కాజేస్తుందని, ఎలా అయినా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం దూరం చేయాలని చూస్తుంటే పార్వతి ఒకరోజు తన చిన్న తమ్ముడికి ఆ విషయం తెలియజేసి లక్ష్మి వాళ్ళ గొర్రెల శాలలో ఉన్నటువంటి ఓ గొర్రెను కూడా దొంగిలించేలా చేయటం, తరువాత వారి సైకిల్ దొంగిలించడానికి వెళ్లే సమయంలో గొర్రెల కాపర్లు అంతా నిద్ర మేల్కొని సైకిల్ ఎత్తుకుపోతున్న పార్వతి తమ్ముడిని పట్టుకుని పంచాయతీలో నిలబెట్టడం జరిగింది. పెద్దల సమక్షంలో ఒక సైకిల్ మాత్రమే కాదు, ఇంతకుముందు మా గొర్రెను కూడా దొంగిలించాడని వాళ్ళంతా చెప్పగా, నువ్వెందుకు పనిచేశావు అని అడగ్గా ఆ వ్యక్తి వాళ్ళ అక్క పార్వతి పంచాయతీకి వచ్చి ఆ పని నా తమ్ముడి చేత చేయించింది నేను అని చెప్పింది. ఎందుకలా చేయించావు అని అడగ్గా లక్ష్మి నా తమ్ముడు వీరయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది, వదిలేమని ఎన్నోసార్లు చెప్పాను కానీ వినలేదు, అందుకే తనపై కోపంతో ఈ పని చేయించా అని చెప్పగానే, సరే జరిగిందేదో జరిగింది, ఆ గొర్రె ఖరీదుకు 2 రెట్లు పైకం కట్టు లేదంటే పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాం అని బెదిరించగా, అంతవరకు వెళ్తే మేమంతా ఇబ్బంది పడాలని గ్రహించి పార్వతి గొర్రె ఖరీదు కన్నా 2 రెట్లు డబ్బులు కట్టే ఆ తగం సెటిల్ చేసుకుంది. కానీ అక్కడి నుండి మరింత పగ పెంచుకుంది లక్ష్మిపై. అయితే తనపై పగ తీర్చుకోవాలని ఎన్నో విధాలుగా ట్రై చేసింది కానీ అది కుదరలేదు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి అక్క కూతురు అయినటువంటి దేవకి అంటే లక్ష్మికి ప్రాణం, ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేస్తే లక్ష్మి జీవితాంతా ఏడుస్తుందని గ్రహించింది. అప్పుడు నా మనసు సంతోషిస్తుంది అన్న ఆలోచన మొదలుపెట్టి ఎన్నో ఏళ్ళుగా అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నటువంటి తన ప్రియుడు రాజశేఖర్ని ఆ రాత్రి రహస్యంగా కలిసి, నేను ఎన్నో ఏళ్ళుగా నిన్నే నమ్ముకున్నాను, నువ్వు తప్ప ఇంతవరకు వేరే మగాడంటూ ఎరగటం, మరి ఇంత చేసి నాకు ఓ పని చేసి పెట్టు అని అడిగింది. అందుకు రాజశేఖర్ చెప్పు, నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పగా లక్ష్మి కూతురు అయినటువంటి దేవకి గురించి అంతా చెప్పింది. పార్వతి ఇంకా ఏదో అడుగుతావు అనుకున్నా, నేను పూర్తి చేయాల్సింది ఇంతేనా అని అన్నాడు. అవును, ఆ పని చేస్తే చాలు, జీవితాంతా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు అని చెప్పింది పార్వతి. ఇక రాజశేఖర్ ఏం చేయాలో అన్న ఆలోచనలో ఉన్నాడు. తాను ఒక పెద్ద భూస్వామి కొడుకు, అంతేకాదు వాళ్ళ వర్గమంతా భూస్వాములే, వాళ్ళు ఏం చేసినా సరే చెల్లుతుంది, ఎవరూ వారికి అడ్డు చెప్పలేరు. ఇక ఆ కారణంగా తన ప్రియురాలి కోరిక తీర్చడం కోసం రాజశేఖర్ మరో 9 మంది స్నేహితులతో కలిసి దేవకి భర్త ఇంట్లో లేని సమయంలో దేవకిని ఆ రాత్రి స్కూల్లోకి తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేశారు అని అసలు విషయం చెప్పింది అమ్మ. మరి దీని గురించి పోలీసులేం పట్టించుకోలేదా అమ్మా అని అడగ, ఏముందమ్మా వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, ఆ డబ్బుతో ఏదో ఒకలా మేనేజ్ చేసుకుని కేసు లేకుండా చేశారు అని చెప్పింది అమ్మ. అమ్మ చెప్పిన సంఘటన అంతా విని చాలా బాధ అనిపించింది. నా స్నేహితురాలు ఎంత ఘోరంగా చనిపోయిందో అని బాధపడ్డా, కానీ విధురాతను ఎవ్వరూ తప్పించలేరు, ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది. మరి ఆ రాత్రి ప్రాతాత్మగా మారిన దేవకితో పాటు నేను వెళ్తుంటే శివాలయం వద్ద కనిపించిన వృద్ధుడు సాక్షాత్తు పరమశివుడని, చెరువుగట్టుపై పూజారమ్మ రూపంలో కనిపించిన ఆమె
సంతోషి మాత అని దుర్గమ్మ ఆలయంలో కనిపించినటువంటి ఆమె సాక్షాత్ పరమేశ్వరి అని నాకు అర్థమైంది. ప్రేతాత్మగా మారిన దేవకి తనతో పాటు నన్ను తీసుకువెళ్ళాలని చూస్తుంటే ముందుగా శివయ్య, తరువాత సంతోషి మాత, తర్వాత దుర్గమ్మ, నేను వెళ్లకుండా అడ్డుకునే దేవతి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నాడంటూ కాపాడటం అనేది నిజంగా నమ్మశక్యం కాని సంఘటన. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన అంటూ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు. మరి మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.